అందరికీ నమస్కారం అండి. అవనానుషకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటికీ అందరూ ఎపిసోడ్ చూసేస్తుంటారు. శనివారం గంటన్నర సేపు వచ్చింది. ట్విస్ట్లు బాగున్నాయి, గెస్ట్లు బాగా వచ్చారు. నాకైతే చాలా మటుకు తృప్తిగానే అనిపించింది. అంటే నేను ప్రోమో రివ్యూ చేసినప్పుడు ఏమేమి పాయింట్స్ చెప్పాలి, ఏమేమి పాయింట్స్ నాగార్జున గారు అడగాలనుకున్నాను, ఆ అన్ని పాయింట్స్ అడిగారు. ఒక్క ప్రియ గారు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం అనేది కాకుండా, అంటే అదేమి ఇష్యూ కాదు కదా, అది జనరల్గా జరుగుతున్నదే కదా. అందుకోసం ఇంకా కొండపొలం వాళ్ళు వచ్చి అన్ని అడగడం, ఇప్పుడు నిజంగానే హౌస్లో ఉండే వాళ్ళు ఇక్కడ వీళ్ళు అడిగిన పాయింట్స్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇందులోంచే వీళ్ళకి చాలా ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తాయని నాకు ఎందుకు ఇవాళ అనిపించింది. ఇంత క్రితం బిగ్ బాస్ 2లో చెప్పేటప్పుడు కూడా నానికి అడిగి వచ్చినప్పుడు ఏమేమి చెప్తారు ఏంటి అనేది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆలోచించి దాన్ని బట్టి ఇదా అని వాళ్ళంతా బాగా ఆలోచించి అలా ఆడేవారు అనమాట. మరి ఇప్పుడు ఎంతమంది పట్టుకుని, ఎంతమంది అర్థం చేసుకుని, ఎంతమంది సరి చేసుకుంటారో మనకు తెలియదు. ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది, ఒక్కళ్ళది కూడా చెప్పలేదు. రేపు 6 ప్రోగ్రాము, 6 3 ఉంటుందో, మరి ఎన్ఆర్ 3 ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. మరి అదొక జస్ట్ గెస్ట్ అంతే. బాగుంది ఎపిసోడ్ అయితే. తిట్టి తిట్టకుండా, కొట్టి కొట్టకుండా, చెప్పి చెప్పకుండా చెప్పినట్టు అనిపించింది. అంటే ఎవరికి ఎలా చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో, అంటే మరీ అమ్మో ఈయనేంటి ఇంత బుర్ర తినేశాడు అని అనిపించకుండా, ఈయనేంటి ఇలా వదిలేశాడు అనిపించకుండా మధ్యస్థంగా చెప్పాడు. అదే అనిపించింది. ఇంకా ముందర ఎపిసోడ్ మొదలయ్యేసరికి ఏంటి అంటే కాజల్లో చేసి మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు ఎందుకు నువ్వు గట్టిగా మాట్లాడలేదు, ఇప్పుడు విసిరి కొట్టింది ఆ మీద నీ మీద ముఖం, చాలా గట్టిగా నువ్వు గట్టిగా ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వలేదు, తను ఒక్క అనేసింది కదా, నాకు ఆ వైపు రాకపోయినా ఇంక నేను అలా అనలేపోయాను, నాకు కూడా శ్రీరామ్ మీద చాలా కోపం ఉంది కానీ నేను విసిరి కొట్టలేదు, నేను మామూలుగానే కోసాను, అంతలా విసిరి కొడితే ఇప్పుడు టాస్క్ ఉందని అంటారు అని అన్నాడు. ఇంకా జెస్సీ ఏమీ తెలియదు, ఎందుకు ఏమీ తెలియదు, చాలా చిన్నపిల్లాడు అనుకున్నా, తను చెప్పే చాలా పాయింట్స్, తను చేసే చాలావి, తనకి గేమ్ మీద అవగాహన ఉంది, గేమ్లో స్ట్రాంగ్గా ఉన్నాడు అనేదైతే నిరూపణ అవుతోంది. ఇంతమంది కదా అర్థమైందో మరి నాకు తెలీదు. ఇంకా తర్వాత షన్ను సిరి వాళ్ళిద్దరూ మోజ్ జడ్డా అని పేరు పెట్టారు కదా, మాట్లాడుకుంటారు. అదేంటంటే నాకు శ్రీరామ్ ఉంది కానీ శ్రీరామ్ ఫస్ట్ శ్రీరామ్కి మొహం కొడదామంటున్నాను కానీ నీ నామినేషన్స్లో మాట్లాడతాను అని అండము, అప్పుడు అది చాలా ఓపెన్గానే చెప్పేటప్పుడు నామినేషన్లో చెప్తాను అని నిన్న ముఖం మీద నీళ్ళు కొట్టేటప్పుడు విశ్వ కొట్టి అది చెప్తుంది కదా దాని గురించి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ తిను కూడా ఉంటాడు, ఎవరు జెస్సీ కూడా ఉంటాడు. అక్కడ ఏంటి అంటే ఎవరు చేయెత్తారు అని అంటే నేను బయాస్డ్గా సంచాలకుగా బయాస్డ్గా ఉన్నానంటే ఎవరు చేయెత్తారంటే నువ్వు ఎత్తవా అంటే ఎవరికి తెలియకుండా వాళ్ళు ఎత్తారని అని అనుకోవాలి. ఇప్పుడు మన దగ్గర వచ్చి ఇలా బయాస్డ్గా ఉన్నాడంటారు కానీ సపోర్ట్ చేసినప్పుడు ఎవరు ఎత్తారు, మన ముగ్గురమే చేయెత్తాము అని చెప్తాడు. ఇక్కడ వచ్చేసి రవి మానసు మాట్లాడుకుంటారు. ఈ రవి ఎంతసేపు, ఇవాళ నాకు సార్ కూడా అదే అన్నారు, ఎంతసేపు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు రవికి అంత తెలియకుండా కొన్నిసార్లు మానసు కాజల్ ఎంత క్లోజో రవికి తెలియదా, ఇప్పుడు మానసుకి చెప్తే తను వెళ్ళి రవికి చెప్పడా, అది సింపుల్ లాజిక్ కదా. సింపతి కార్డ్ వాడుతుంది, చూసిన వాళ్ళంతా తార్ తీసేస్తుంది, నెగిటివ్ వైబే ఎక్కువ వస్తుంది, తను నవ్వినా ప్రవోకింగ్గానే ఉంది, సింపతి కార్డ్ వాడుతోంది, ఏం సింపతి కార్డ్ వాడుతుందో మరి అర్థం కాలేదు. ఇదే విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడితే ఏంటంటే మానసు శ్వేత మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది, మానసు శ్వేత అయినా మానసు కాజల్ని మాట్లాడుకుంటూ ఉంటారు, సారీ మానసు కాజల్నే మాట్లాడుకుంటూ ఉంటారు. మానసు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు. అది ఏంటంటే ఫస్ట్ వీక్లో కనెక్ట్ అయ్యావు కానీ తర్వాత కనెక్ట్ అవ్వలేదు అని, ఒక్కతే బయట నడుస్తుంది, సింపతి కార్డు ఆడుతుంది అనంటే ఇక్కడ మానసు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తాడు కాజల్కి. ఇప్పుడు నాతో ఇలా చెప్తున్నాడు కాజల్ ఇలా ఉంది అని, అందరికీ ఇలాగే చెప్తూ ఉండొచ్చు కదా, తను నిజంగా అలాగే చెప్పాడు ప్రియగారితో కానీ లోపోతో కానీ, మొన్న వర్స్ట్ పెర్ఫార్మర్గా అందరి చేత వేయించింది కూడా రవి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటారు దాన్ని, సింపతి కార్డ్ వాడుతుంది కాజల్ లాంటి అమ్మాయి స్టోన్ హార్ట్తో వచ్చింది, అలా ఆడుతుంది ఇలా ఆడుతుంది ప్రియ గారికి లోబోకి చెప్పింది కూడా రవి. మానసుకి అదే పట్టుకున్నాడు. నేను అదే అంటున్నాను, ఈ మానసును కాజల్ డిస్కషన్స్లో కానీ అది గేమ్కి ఉపయోగపడేది, గేమ్ని వాళ్ళు బయట నుంచి మనం ఎలా చూస్తున్నామో ఎగ్జాక్ట్ పాయింట్స్ అలాగే పట్టుకోగలుగుతున్నారు.
నాకు అదే అనిపించింది. దాని తర్వాత కార్ గేమ్ వచ్చింది. అక్కడ ఏంటంటే ఒక రెండు టీమ్స్ ఉంటాయి, ఆ టీమ్స్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, అక్కడ ఒక పేరు ఉంటుంది, ఇద్దరు మెంబర్స్ ఒకళ్ళు ఇక్కడ నుంచి లెటర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, అది ఎవరు పెడితే వాళ్ళకి. అది ఏంటంటే మొదటిది స్పోర్టీ ఒకటి, స్మార్ట్ ఒకటి, స్టన్నింగ్ ఒకటి. అది ప్రియా టీం వాళ్ళు పెట్టారు. వాళ్ళందరూ ఫోటోలు దిగి కార్తోటి లోపలికి వెళ్ళి కూర్చుని కూడా ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు. ఇంకా మళ్ళీ ప్రియ గారికి విశ్వకి గొడవ జరుగుతుంది. అనవసరంగా విశ్వ అనవసరంగా యారగెంట్ అయిపోయి, అనవసరంగా అగ్రెసివ్ అయిపోయి, అనవసరంగా ఫెరోషియస్ అయిపోతున్నాడు. ఇదే మాట నాగార్జున గారు కూడా అడిగారు. ఇక్కడ ఏంటంటే నేను ముందే చెప్పాలి కదా, ముందే తినాలి కదా, అంటే అప్పటికే నువ్వు చెప్పాల్సింది, నువ్వెందుకు చేసావు అని ఆమెను అడిగితే, రెండుసార్లు అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మనం చేసుకోకూడదు అంటే ఇంకా అసలు అలాగనే వదులుకోవద్దు అని. వదులుకోవడం ఏంటి, నాకు అది నచ్చదు, అసలు నిన్నటి నుంచి నీ వెంట పడుతున్నానండి, వెంటనే నేను నీ వెంట ఏం పడ్డాను. ఈవిడ మాట ఏంటంటే నువ్వే చేయాల్సి, నువ్వే చెప్పాల్సింది, నువ్వెందుకు చెప్పట్టి చెప్పావు అంటే నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు అనేది. ఇక్కడ వచ్చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు అని అనవసరంగా చాలా ఏమి లేని విషయానికి అంత ఓవర్గా విశ్వ రియాక్ట్ అయ్యాడని నాకు అనిపించింది. ఇప్పుడు అన్సీన్లో కానీ ఇంకా ఎందులో అయినా కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న యాక్చువల్ థింగ్ ఏంటో మనకి తెలిస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే చాలా ఓవర్గా, అనవసరంగా ఓవర్గా విశ్వ రియాక్ట్ అయ్యాడని నాకు అనిపించింది. దీని తర్వాత మానస్ కూడా మాట్లాడుతూ ఉండే, నేను ఏదైనా తప్పు చేస్తే నేను పడతాను, తప్పు చేయకపోయినా నేను పడను, అది ఇదేనా అన్నాడు. సర్లే అయిపోయింది. ఇంకా దాని తర్వాత రవి లోప పక్కకు తీసుకెళ్ళిపోయి, రవి కూడా పక్కకు తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఏంటి అంటే నువ్వు రిలాక్స్డ్గా ఉండు, ఇప్పుడు కోపంలో ఏమేమి మాటలు వచ్చేస్తే తెలీదు, అందుకని పక్కకు తీసుకొచ్చేసాను అని అంటాడు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రియ గారంట నామినేట్ చేస్తే వెనకబడ్డట, ఏం పాయింట్అవుట్ ఇక్కడ ఏంటంటే విశ్వ మానసుతోటి నేను పాయింట్అవుట్ చేస్తే నా తప్పు ఉంటే నేను తీసుకుంటాను, నా తప్పు లేకపోతే నేను తీసుకోను, నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, నేను స్ట్రాటజీస్ అవి అలా ఏమి నేను వాడను అని అంటాడనమాట. ఇంకా దాని తర్వాత ఏంటంటే జస్సు షన్ని కాజల్ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారంటే జెస్సీ అనుకుంటే నేనే వెళ్ళిపోతానేమో అని అంటే దొంగతనం చేశారు, అది ఏమైనా తప్ప అని చెప్పి. అంటే మొన్నటి నుంచి ఇప్పుడు వాళ్ళు టాస్క్ కోల్పోయారు కదా, ఆ టాస్క్ కోల్పోయినప్పటి నుంచి నువ్వు అసలు ఆ థాట్ ప్రాసెస్సే వద్దు, నువ్వు అసలు ఆ వైబే వద్దు, నువ్వు అసలు అలా ఆలోచించొద్దు, అంటే దొంగతనం చేశాం కదా, అది టాస్క్ కదా, ఇంకెందుకు బాధపడతావు అంటే ఈ లోపల ఏమో అనౌన్స్మెంట్ వస్తుంది జైల్లోంచి విడుదల చేయమని, ఇంకా జైల్లోంచి విడుదల చేస్తారు. ఇంకా హౌస్ మేట్స్ని అడగాల్సినవి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పి అడిగితే అక్కడ ఏంటి అంటే షన్ను నుంచి మొదలెడదామని చెప్పి ఏంటంటే సీక్రెట్ రూమ్లో నామినేషన్స్ వేసిన తర్వాత కన్ఫెషన్ రూమ్లో నామినేషన్ వేసిన ఆట మొత్తం మారిపోయింది. జెస్సీ తప్ప మిగతా మెన్ అందరూ నీ మీద జెలసీగా ఉన్నారా అని అనుకుంటున్నావా అంటే ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు నేను సేఫ్ ఆడుతున్నారా, వాళ్ళు సేఫ్ ఆడుతున్నారా, నేను సరిగ్గా ఆడుతున్నానా అని నాకు తెలీదు. నాలుగు వారాల నుంచి ఎవరు నన్ను నామినేట్ చేయట్లేదు అని చెప్పి ఇప్పుడు నామినేట్ చేశారు. ఇప్పుడు అది నామినేట్ చేయాల్సినంత పెద్ద పెద్ద కారణాలు కాదు, కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయేదానికి వాళ్ళు అలా చేశారు కదా. ఇప్పుడు దాని గురించి జెస్సీని నేను స్టాండ్ తీసుకున్నాను, దానివల్ల కూడా మాటలు పడ్డాను అంటే జెస్సీని సపోర్ట్ చేసావు కదా, అదే నువ్వు తన గురించి స్టాండ్ తీసుకున్నావు అంటే కానీ దానివల్ల మాట పడ్డానంటే మెచ్యూరిటీ గురించి వయసుకి మానసుతో గొడవ జరిగినప్పుడు శ్రీరామ్ ఇలాగే ఎత్తాడు, షణ్ముఖతో గొడవ జరిగినప్పుడు ఇలాగే ఎత్తాడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాగ్ సార్ చెప్తారు మెచ్యూరిటీకి వయసుకి సంబంధం లేదు, అది మీరు చెప్తే వింటారు సార్, నేను చెప్తే వింటారు. నిజంగానే ఇక్కడ ఒక మాట కూడా వస్తుంది, మిర్చి తిన్న తర్వాత ఫైర్ వచ్చింది, నామినేషన్లో ఎన్ని నామినేషన్లు పడ్డాక ఇంకా ఫైర్ వచ్చింది అని. ఇక్కడ శ్రీరామ్ వచ్చి నేను ఒక క్వశ్చనే కరెక్ట్గా అడుగుతాను చెప్పు, నీకు ఏమంటారు దాన్ని బీబీ టైటిల్ ఇష్టమా హమీద ఇష్టమా అంటే బీబీ టైటిల్ ఇష్టం అంటే బీబీ టైటిల్ కొట్టడానికి వచ్చాను తర్వాత హమీద వచ్చింది హమీద ఇష్టం అంటే. ఇప్పుడు నేను క్వశ్చన్ మార్చి అడుగుతాను, బీబీ టైటిల్ ముఖ్యమా హమీద ముఖ్యమా అంటే బీబీ టైటిల్ ముఖ్యం అంటాడు. ఇక్కడ అది అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జెస్సీని అడుగుతారు ఏంటంటే నువ్వు ఫీల్ అవుతున్నావా శ్రీరామ్ కెప్టెన్సీలో అంటే నీలో లేనిదో తనలో ఉంది, తను డామినేటెడ్గా ఉన్నావని ఫీల్ అవుతున్నాడు అంటే ఇక్కడ జెస్సీ కూడా చాలా క్లియర్గా ఏం చెప్తాడంటే రెండు వర్క్స్ నాకు ఆల్రెడీ ఉన్న తర్వాత థర్డ్ వర్క్ నేను చేయనన్నాను, డామినేటింగ్గా అగ్రెసివ్గా అనిపించింది. ఇప్పుడు హౌస్ డిసిప్లైన్గా నడపాలి కదా అంటే నడపాలి, కానీ ఎవరు వంట వాళ్ళు వండుకోవాలి అనే మాత్రం నాకు అంటే ఇక్కడ అడుగుతారు ఏమంటే నువ్వు శ్రీరామ్ని హమీద చెయ్యమంది అని చేయలేదు అని నువ్వు రియాక్ట్ అయ్యావా లేకపోతే నిజంగా రియాక్ట్ అయ్యావా, లే సార్ నేను ఇలాగే అన్నాను అది ఇది అని అంటే ఇప్పుడు మరి నీకు జెస్సీని మనకి ఒక మాట అడుగుతాను, నువ్వు అక్కడే మాట్లాడేయచ్చు కదా నువ్వెందుకు వాళ్ళని తీసుకొచ్చావు అంటే నా ఫ్రెండ్స్తో నా బాధ చెప్పుకున్నానంటే వాళ్ళేనా అంటే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అక్కడ షన్ను కూడా అడుగుతాడు ఈ విషయం అడ్డపడికి నువ్వు పర్సనల్గా ఏమైనా తీర్చుకున్నావా అని.
అంతే ఇంకా దానికి ఏం లేదు, ఆ రూడ్నెస్ ఒకటే ఉంటుంది. ఇక్కడ చెప్తారు ఏంటి అంటే ఎవరి వంట వాళ్ళు వండుకోవద్దు అనే మాట మాట్లాడకూడదు అని శ్రీరామ్ కూడా చెప్తారు. అదే నేను చెప్పిన పాయింట్ కూడా అదే, ఎవరి వంట వాళ్ళు వాడుకోండి అనే మాట చెప్పడం వేరు. ఇక్కడ ఏంటంటే తనని ఏమంటారు దాన్ని జస్టిని అందరూ తనని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుంటున్నారు. తను స్టాండ్ తీసుకుని తన గురించి తను మాట్లాడకపోతే జైలుకి పంపించినట్టు ఇలా చేస్తాం, టూ వర్క్స్ చెప్పేసారు థర్డ్ వర్క్ అని చెప్పి జస్టి అయ్యాడు అక్కడ రాంగ్ టైంలో రియాక్ట్ అయ్యాడని నేను చెప్పాను. ఇక్కడ ఏంటంటే సిరికి అంటారు ఒకరి వెనకాల ఒకరితో మాట్లాడద్దంటే మరి నీ మొహ చెడ్డాలో నువ్వు చేసేది ఏంటి అంటే, అంటే ఇప్పుడు వెనకాల మాట్లాడడం అని కాదంటే ఒక వైపు కుదిరిన తర్వాత ఏంటి అనేది ఒక డిస్కషన్ లాగా ఒకటి చేసుకుంటాము. అంటే ఇక్కడ ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని కొంచెం చిన్నగా మామూలుగా పెట్టారు. ఇప్పుడు ఇది తీసుకుని ఇది ఏమన్నా చేయడం వల్ల మరి తన ఆటలో ఏమన్నా మార్పు వస్తుందో లేదో మరి చూడాలి. ఇక్కడ ఏంటి అంటే సన్నీని అంట ఓడిపోయిన రాజు, కానీ నిజంగానే ఇక్కడ నేను అనుకున్నాను సన్నీ ఇది దొంగతనం చేయడం గురించి ఏమన్నా మెన్షన్ చేస్తారా అంటే దాని గురించి మెన్షన్ చేయలే, ఎందుకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దొంగతనం చేయడం తప్పు కాదు ఆ టాస్క్లో అని. ఇంకా ఏంటంటే సన్నీ చెప్పారు ఎందుకు ఓడిపోయారంటే సపోర్ట్ చేయలేదు, అందుకోసం ఓడిపోయారు ఎందుకు సపోర్ట్ చేయలేదో తెలుసా అంటే ఇక్కడ ఒక మంటారు లాస్ట్ వీక్ నువ్వు చేసిన తప్పుల వల్ల నువ్వు ఇప్పుడు ఓడిపోయావు, అదే మొత్తం ఆన్ ఎ హోల్ కదా అదే అయింది అక్కడ బాగా చెప్పింది అందుకోసం అవ్వలేదు అని, కానీ నువ్వు బాహుబలిలా ఫీల్ అయ్యావు కదా అని కూడా అన్నారు. ఇక్కడ మానస్ మై ఫ్రెండ్ అని ట్రీట్ చేసి అక్కడ ఏంటి అంటే శ్రీరామ్ డాన్స్ చేసినప్పుడు ఆరగన్స్ అని రెచ్చగొట్టడం అని ప్రవోకంగానే అన్నావు కదా, మరి నువ్వు చేసింది కూడా అందుకే కదా, అంటే మేము అక్కడ సరదాగా చేసాము అక్కడ అలా చేసిన దానికి తనకి ఏదో అనిపించింది అని చెప్పి నేను వెళ్ళి సారీ కూడా చెప్పాను అని చెప్తాడు. ఇక్కడ ఏంటంటే కొండపొలం టీం వస్తారు. ఇక్కడ టూ పాయింట్స్ చాలా బాగా అనిపించాయి. అది ఏంటి అంటే స్టోరీ ఏంటి అంటే నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం బేసిక్గా. ఒక ఇవల్యూషన్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఒక 40 రోజులు ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ మారుతారు. ఇక్కడ ఏంటంటే మనం మన మీద మన నమ్మకం పెట్టుకుని ఎప్పుడు వీ షుడ్ నెవర్ గివ్ అప్ అండ్ మనం ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్గా ఎలా మారచ్చు ఏంటి అనేది. ఇక్కడ మామూలుగా ఏంటంటే కొంచెం ఒక మనిషి 40 రోజుల్లో ఎలా మారాడు అని, మీరు మారిపోతారో జారిపోతారో అంటే పారిపోతారో అని ప్రియగారంటే గేట్ లోపల ఓ ప్రియా అని. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేనే గొడవ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను కదా, ఇప్పుడు వీళ్ళు అడుగుతారు మాకైతే కడిగేది ఇష్టం మీరేం చేస్తారంటే నేను అడిగేస్తూ కడిగేస్తా అన్నట్టు చెప్పారు కిష్ గారు. అక్కడ ఏంటంటే హమీద అని కానీ ముద్దర నేను ఇంకొకరిని అడగాలి అని చెప్పి రామ్ని నేను కనుక అక్కడ ఉండి టైటిల్ ముఖ్యమా హమీద ముఖ్యమా అంటే హమీద ముఖ్యమనే చెప్తాను, నేను టైటిల్ వద్దంటారు నేను కూడా 100% అదే చెప్తానని నాకు గారు చెప్పారు. ఇక్కడ ఏంటంటే మీరు కిచెన్ డ్యూటీలో మరీ పొసెసివ్గా ఉన్నట్టున్నారు, మరి మటన్ ముక్కలు లెక్క పెట్టడంతో సహా దానికి ఏంటో చెప్పుకొచ్చింది ఆ పిల్ల, ఏమి లేదు ఈ లెక్క పెట్టుకుని చేసుకుంటే ముందర ఇచ్చే తర్వాత సరిపోయేది, మరి మటన్ ముక్కలు తినడం తెలుసు కానీ మరీ అంత పర్టికులర్గా ఉండాలా అని చెప్పారు. మరి సరిగ్గా అర్థం చేసుకుని కొంచెం మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ మళ్ళీ అంటారు అది మా ప్రియాంకకి ఇబ్బందిగా ఉంది అనే మాట కూడా అంటారు. మరి అది హమీద ఎలా అర్థం చేసుకుంటుంది ఎలాగా తర్వాత అతను ట్రీట్ చేస్తుందో మరి తెలీదు. ఇప్పుడు ప్రియ గారితో ఏంటి అంటే ప్రయత్నించకుండా ఆడకుండానే నాకు వచ్చింది ఎవరు వంట వాళ్ళు వండుకోవద్దు అని మాత్రం అనద్దు. ఇక్కడ మళ్ళీ శ్రీరామ్కి పడింది ఎవరు వంట వాళ్ళు వండుకో అని మాత్రం అనద్దు. డిమాండింగ్గా అడగడం వేరు చెప్పడం వేరు డిమాండ్ చేయడం వేరు, కానీ ఎవరు వంట వాళ్ళు వండుకోవడం అనేది తప్పు. నేను ఆ రోజు నా రివ్యూలో ఇదే మాట చెప్ప శ్రీరామ్ది తప్పుంది జస్టీది తప్పుంది, కానీ జస్టీ రాంగ్ టైంలో బర్స్ట్ అవుట్ అయ్యాడు. ఎపిసోడ్ ఎండింగ్లో శ్రీరామ్ దాన్ని కవర్ చేసుకున్నాడు జస్టీ కవర్ చేసుకోలేదని చెప్ప. ఇక్కడ శ్వేతను అడుగుతారు ఏంటి అంటే 5 షేడ్స్ ఉన్నాయన్నారు కదా, వేర్ ఆర్ దోస్ 5 షేడ్స్ అంటే లేదు నేను నాకు తగ్గట్టే నేను రియాక్ట్ అవుతున్నాను నాకులాగే నేను ఉన్నాను నాలాగే నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నేను ఉంటే అంటే నాకు సార్ ఓన్లీ 1 షేడ్ డాటర్ షేడ్ అని చెప్పి బాగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే కాజల్ని అడుగుతారు నీకేమైనా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందా, ఇది కాజల్ పట్టుకుని అర్థం చేసుకుంటుందో లేదా మరి ఇది కాజల్ మానసి లాజిక్ కదులుతుందో లేదా, అంటే నువ్వు చెప్పిన దానికి నువ్వే కాంట్రడిక్టరీ అవుతున్నావు ఎక్స్క్యూజ్ మీ అది గుర్తుండట్లేదా, నువ్వు చెప్పిన దానికి నువ్వే కాంట్రడిక్టర్ అవుతున్నావు ఏంటంటే ఈ మధ్యన గుర్తుండట్లేదు సార్ బిగ్ బాస్ని బాదం పప్పులు పంపిద్దామని అనుకున్నాను అని అంటే ఇక్కడ �ేంటి అంటే అడుగుతారు ఏమడుగుతారంటే నీ దగ్గర ఎన్ని దొంగతనం ఎన్ని కాయిన్స్ దొంగతనం చేశావంటే 73 కాయిన్స్ నా దగ్గర మొత్తం 123 ఉన్నాయంటే మెమరీ లాస్ అస్సలు లేదు, కానీ నీ విషయాలు ఎందుకు కాంట్రడిక్టర్ చేస్తున్నావంటే తను జస్టిఫికేషన్ కరెక్ట్గా నేను ఇచ్చిన అంటే ఇప్పుడు నేను చెప్పే పదాలు వేరైనా వాక్యాలు వేరు వేరు పడిన నా ఇంటెన్షన్ ఒకటే అని చెప్పింది.
ఇంకా లోబోకి ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ అనే ఒక జోన్లోనే ఉండిపోయారు. టాస్క్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఎప్పుడు బయటకు వస్తారు. మరి లోబో బయటకు వస్తాడో ఈ లోపల ఎలిమినేట్ అయిపోతాడో తెలియదు. బయట ఒక టాక్ కూడా ఉంది, లోబోతోటి ఎవరు బాగా ఆ వారం దగ్గరగా మూవ్ అయితే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు అని. ఆ లెక్కను చూస్తే ఈసారి విశ్వే ఎలిమినేట్ అయిపోవాలి. గాడ్ నోస్ వాట్ హ్యాపన్స్, ఐ డోంట్ నో. ప్రియాంకర్ వచ్చేసి అంటే నువ్వు టాప్ ఫైవ్లో ఉంటావా, ఒకవేళ ఉంటే కనుక నీతో పాటు ఉంటే టాప్ ఫైవ్ ఎవరు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అంటే జనాలందరూ సపోర్ట్ చేశారు, ప్రేక్షకులు ఇంట్లో హౌస్ మేట్స్ కూడా అందరూ సపోర్ట్ చేస్తే నేను టాప్ ఫైవ్లో ఉండొచ్చేమో. అంటే షన్ను, రవి, మానసు, ప్రియా, నేను అంటే సిరి అంటుంది నన్ను అన్న ఇప్పుడు నీళ్ళు లేకపోతే ప్రియా అని చెప్పి తను అక్కడ బాగానే ఏమంటారు దాన్ని టక్కు మని కవర్ చేసేసింది. ఒక్క నిమిషం ఇక్కడ తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే అని మెస్టర్ని అడుగుతారు ఏంటి అంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్, స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని చెప్పి నామినేట్ చేస్తున్నారు కదా, కానీ జనాలు అందరి దృష్టిలో యు ఆర్ ద లీయెస్ట్ అండ్ స్ట్రాంగ్ అండ్ సేఫ్ ప్లేయర్. అంటే నేనేం సేఫ్ ప్లేయర్ కాదండి, లీయెస్ట్ స్ట్రాంగ్ అనే మాట పట్టుకుంటారా? ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు ఇవి ఇన్పుట్స్గానే ఉంటాయి, అది వాళ్ళు ఎంత క్యాచ్ చేసి ఎంత అర్థం చేసుకుని ఎంత ఆడతారు అనేది. నేనైతే ఇలాగే ఫీల్ అవుతున్నాను అంటే నేనేం అలా అనిపించట్లేదు, నాకేం పర్సనల్ ప్రాబ్లమ్స్ లేవు, జస్టిఫికేషన్ ఏం లేదు, నేను నా స్పేస్లో నేను ఉన్నాను, నాకు ఎలా అనిపిస్తున్నప్పుడు అలా చేస్తాను. కానీ ఇద్దరినే నేను నామినేట్ చేయాలి, 15 మందిని నామినేట్. ఈవిడ ఎప్పుడో చెప్పేదే ఇలాగే చెప్తుంది, కానీ ఈ మధ్యన ఆవిడ మంచి కొంచెం మాటలు ట్రిప్ అవుతున్నారు, 3-4 మాటలు ట్రిప్ అయ్యారు ఇప్పటికి, లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్. ఎవరికి కూడా దగ్గర పడుతున్నాయి ఎలిమినేట్ అవ్వడానికి రోజులు, నాకు అలాగే అనిపించింది. విశ్వాన్ని చాలా గట్టిగా అడుగుతారు ఏంటి అంటే అరవడంలో అగ్రెషన్ ఉంది, అవి ఎందుకు టాస్క్లో చూపించలేదు? అరవడంలో, గట్టిగా మాట్లాడడంలో చాలా అగ్రెషన్ చూపిస్తావు కదా, టాస్క్లో ఏమైపోయింది అది? ఇంకా బోర్డు టాస్క్లో కానీ లేకపోతే ఇటుపక్కన ఇప్పుడు వాళ్ళు 6 ఉన్నారు, మేము 8 మంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మానసు గట్టిగా లాక్ చేసేసాడు, నేను దాన్ని వదలలేకపోయానంటే మరీ టూ మచ్ ఫిజికల్ అయిపోతుందని ఆడలేకపోయాను అన్నాడు. సరే మరి అలాగే విషయంలో ఏంటి అంటే టగ్ ఆఫ్ వార్ ఏంటంటే ఇటు 6 మంది ఉన్నారు, అటు 8 మంది ఉన్నారు, మరి అటు విశ్వ ఉన్నాడు అని చూడు కదా, అక్కడ వర్షం పడింది, గ్లౌజ్ కూడా వేసుకున్నాం, వర్షం పడింది, అటు వెంపు జారిపోతుంది అని ఏదో ఏదో చెప్పారు. ఈ లోపల శ్వేత కూడా ఊరుకోకుండా అవి గేవ్ అవర్ బెస్ట్, మేము చాలా బాగా ఆడాము చేసామంటే ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ అని చెప్తారు. ఇంకా రవికి కరెక్ట్గా వేశారు, మరి అది రవి అర్థం చేసుకుని ఇంకనైనా మారి సరిగ్గా ఆడతాడో లేకపోతే ఇలాగే ఆడి ఎలిమినేట్ అవుతాడో మనకి తెలియదు. అనవసరం లేకపోయినా అవసరం లేని టైంలో సలహాలు ఇస్తావు, ఎవరికి నేను ఎవరికి ఇవ్వనండి, నేను సలహాలు ఎందుకు ఇవ్వను, ఏమంటే ఎప్పుడు ఏంటో చెప్పండి, ఎవరు ఎలా ఆడాలో నువ్వు ఎప్పుడు అడగలేదా? లేదు, నేను ఆట ఎలా ఆడాలో నేను ఎవరికి చెప్పలేదు అండి. షన్నును అడిగితే నీతులు చెప్పడంలో నీ గేమ్ ప్లే ఏంటి అంటే ఇప్పుడు ఏమంటారు దాన్ని, నువ్వు ఎంతసేపు వాళ్ళకి అలా చేయి వీళ్ళకి ఇలా చేయి అని చెప్పడంలో నీ గేమ్ ప్లే ఏంటి? ఇదే నేను అన్నాను, ఎంతసేపు ఇన్ఫ్లుయెన్స్ చేయడము అదే చేస్తున్నాడు ఫస్ట్ నుంచి, చాలా పాయింట్స్ మనకి తెలిసాయి. అప్పుడు ఏంటంటే లేదు లేదు సార్, అలా ఏం లేదంటే షన్నును అడిగితే చెప్పారు అంటే, ఇంకా అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఒక ర్యాపో వల్ల, ఒక డిస్కషన్ వల్ల. మరి అసలు అది అసలు బిగ్ బాస్ హౌస్ సార్, అది మామూలుగా ఏమి కాదు, అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏం చేసినా దాట్ ఈస్ అ స్ట్రాటజిక్, దానికి ఒక గేమ్ ప్లే దాని వెనకాల ఏదో ఉంటుంది. మరి ఇక్కడ మరి ఎలాగా ఇచ్చేసుకుంటాడో మరి తెలీదు. ఇప్పుడు రాజుగా అందరినీ ఆడపిల్లల్ని ఎందుకు అంటే, ఇప్పుడు నాసే చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు తిని ఒక కెప్టెన్సీ కండిడర్ కదా, 3 ఉంటే వీళ్ళు వీక్ క్యాండిడేట్స్ అయిపోయి తను గెలుస్తాడు కదా. ఇప్పుడు విశ్వ కానీ శ్రీరామ్ కానీ ఉంటే తను గెలవాడు కదా, లేదు సార్ నేను వదిలేశాను, నేను ఆనిమర్చని గెలిపించడానికి నేనే వదిలేశాను, త్యాగం చేసి ఓడిపోయావా అంటే అలా ఏం లేదు. ఇక్కడ షన్ను కూడా ఏమంటాడంటే వీళ్ళకి నాకు వైష్ణవ్ తేజ్ గారు 7 ఇయర్స్ నుంచి తెలుసు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అని చెప్పి. ఇక్కడ సన్ని కూడా ఏంటంటే చాలా బాగా మాట్లాడతారు సార్, క్రిష్ గారి గురించే చాలా బాగా మాట్లాడతారు, 100% డిస్కషన్లో అక్కడే ఉంది అని. మొత్తానికి ఏంటంటే వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాగ్ సార్ వచ్చేసి ప్రియ గారిని అడతారంటే కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇక్కడ అంతా బాగుంటుంది. ఇక్కడ శ్రీరామ్ని ఏంటి అంటే శ్రీరామ్ని అడిగేది ఏంటంటే నేను 100% ఇచ్చి నేను చాలా బాగా ఆడతాను అని. నువ్వు అంత రఫ్గా ఎందుకు ఆడుతావు? లేదు సార్ నేను ఆడలేదు సార్, మళ్ళీ అదే గోల్. లేదు ఇలా కొట్టినట్టుగా అనిపించింది, ముఖం మీద దెబ్బ పడింది, ఇలా రాసింది, ఇలా కూర్చున్నారు, ఇక్కడ ఈ వీడియో చూపించారు. ఈ వీడియో చూపించుంటే మరి శ్రీరామ్కి ఏమయ్యేదో ఆ చేసింది వాళ్ళు ఎలా ఉండేది తెలియదు, అగ్రెషన్లో ఏమవుతుందో తెలియదు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది కదా అది అన్నట్టు. ఏమో సార్ నాకు తెలియదు సార్, నేను ఆడినా అంటారు, ఆడకపోయినా అంటారు, సంచాలక చేసినా అంటారు. ఇక్కడ దీనికి సంచాలక అనే పాయింట్ వచ్చినా కూడా ఇక్కడ పెద్దగా ఏమీ మాట్లాడలేదు, బయాస్డ్గా ఉన్నావు లేదు ఆ టాపిక్ కానీ ఆ ఇష్యూ కానీ ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ మరి ప్రియాంకతో ఏంటంటే నువ్వు చాలా హ్యాపీ, సో హ్యాపీ ఫర్ యూ, ఇంటికి రమ్మన్నారు, నువ్వు సాధించావు, బిగ్ బాస్ హౌస్కి వస్తే మీరు ఇలాగే ఇవాల్వ్ అయ్యి గ్రేట్ పర్సన్స్గా ఇవాల్వ్ అయ్యి బయటకు వస్తారు అని
లివింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పారు. ఇంకా కాజల్, కాజల్ విషయంలో ఇక్కడ తేలిపోయింది. మిడిల్ ఫింగర్ చూపించావా చూపించలేదా అంటే ఆయన ఫన్గా అన్నాను, ప్రొవోక్ చేయలేదు, కానీ వాళ్ళు ఏడిపించాలనుకున్నాను. తర్వాత అలా చూపించాడు దానికంటే, దాని తర్వాత రవి ఇలా అన్నా, రవి అన్నాడు అందుకోసం చూపించాడు అని ఒప్పుకోవాల్సి వచ్చింది. అక్కడ యానీ మాస్టర్ ఉన్నారు, ప్రియ గారు ఉన్నారు, నేను ఉన్నాను, ఎవరు చూసుకోలేదు ఏంటి అని అంటే, ఎన్ని నిమిషాలేదు, 20 మినిట్స్ అయిపోయిందా, సరే చివరికి వచ్చేద్దాం అయిపోయింది అంటే కనుక, అప్పుడు లేదు బల్లే చూపిస్తున్నారు అది ఇదే అని చెప్పి వీడియో ప్లే చేశారు. ఇక్కడ మాత్రం లోబో చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, లోబో సేఫ్గా ఇక్కడ అసలు ఏంటేంటో, నేను ఎవరికి చూపించను, బయట కూడా ఏమి చూపించను, ఏంటేంటో ఇక్కడ ఏం జరిగింది, ఎంతసేపు ఆ సేఫ్ గేమ్ మాస్క్ వేసుకుని ఆడుతున్నా, నాకు అదే క్లియర్ కట్గా కనిపించింది. ఇంకా దాని తర్వాత కెప్టెన్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి కింగ్ ఆ లేవా అది చూపించేసరికి, సన్నీ వచ్చేసేసరికి నాకు అర్థమైపోయింది అని. ఆల్మోస్ట్ ఎక్కువగా రూలర్గా రవి నేసుకున్నారు, దాని తర్వాత స్లేవ్గా లోబో నేశారు. కానీ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, ఏంటి అంటే రవికి, రవి గురించి ఎవరో ఏదో చెప్తే ఈ విశ్వ అనవసరంగా మధ్యలో దూరు ఇంకోటి ఏదో చెప్పాడు. మరి అక్కడ నాగ్ సార్ కూడా అదే చెప్పారు, అప్పుడన్నా ఆలోచించాలి కదా, బాడీ ఉంటే కదా బ్రెయిన్ కూడా కొంచెం ఆలోచించాలి. నువ్వు అనవసరమైన సలహాలు ఇస్తావు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, నువ్వు ఏమంటారు దాన్ని ఎలా చేయాలి, ఎలా ఆడాలి, గేమ్ ఎలా ఆడాలి ఎవరికి చెప్పలేదంటే దాట్ ఇస్ వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ కదా, మరి ఎందుకు అలా వచ్చి పట్టుకోలే. ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఇక్కడ షన్ను, ప్రియ గారు తర్వాత విషాను వాగ్యుద్ధానికి దిగారు, అలాగే షన్నును హమీద కూడా చేశారు. దానికి సన్ని షన్ను గట్టిగానే ఇచ్చాడు. ఇక్కడ ప్రియ గారు వచ్చేసేసరికి హమీద ఏమో లేవు, శ్రీరామ్ ఏమో రూలరు, రామ్ వచ్చేసరికి షణ్ముఖ్ ఏమో లేవు, కాజల్ ఏమో రూలర్ చేశాడు. ఇక్కడ ఏంటంటే కాజల్ వచ్చేసరికి ప్రియ గారిని ఏమో రూలరు, రవిని ఏమో స్లేప్ చేసింది. ఇక్కడ ఏంటంటే గేమ్ ప్లే తోటి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అందరినీ. ఇదే మాట నాగ్ సార్ కూడా చెప్పారు, ఇది పట్టుకోలేదు విశ్వ, గేమ్ ప్లే చేస్తున్నాడు ఇన్ఫ్లుయెన్ అందరితోటి మైండ్ గేమ్ ఆడి గేమ్ ప్లే గేమ్ చాలా బాగా ప్లే చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, కానీ అదే తనకి బెడ్స్ కొట్టే సమయం వస్తుంది అంటే నాకేం అర్థం కాలేదు సార్. ఇది కంప్లీట్ సర్కాస్టిక్గా చాలా ఎటకారంగా ఎందుకు అర్థం కాదు అంత క్లియర్గా చెప్తే. ఇక్కడ వచ్చేసేసరికి రవి వేసే పాచికలకి లోబో అయిపోయాడని చెప్పి లోబోని స్లేవ్ చేశారు. ప్రియ గారు వచ్చేసరికి ప్రియాంక వచ్చేసరికి రవిని రూలర్ చేసింది, లోబోని స్లేవ్ చేసింది, ఎందుకంటే మాటలు చెప్తారు కదా, ఈయన చెప్తుంటాడు ఆయన చేస్తూ ఉంటాడు. రవి వచ్చేసరికి సైలెంట్గా ఆడతాడని మానసుని, ప్రియాంక వచ్చే ప్రియాంకనేమో స్లేవ్ చేసి వీళ్ళు ఏదన్నా సేఫ్ గేమ్ ఆడేస్తూ చేసేస్తున్నారు కదా, ప్రియాంక మానస్ పని ఏదో చేసిందని చెప్పాడు. మానసు వచ్చేసరికి సన్నీ నేను నారాజు, నేను రాజుగా చూసుకుంటానని, హమీద స్లేవ్ అయిపోతుంది, వేరే వాళ్ళకి సేవ్ అయిపోతుంది, అది నీ ఒపీనియన్. ఇంకా హమీద కొంచెం ఓవర్గానే రియాక్ట్ అవుతుంది. ఇక్కడ సన్నీ వచ్చేసరికి మానసుని రోలర్ చేశాడు, విశ్వాన్ని స్లేవ్ చేశాడు. ఎందుకు అంటే అంత కష్టపడి అంత దెబ్బలు పడి ఆడినా తన కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేకపోయాడు అందుకోసమని చెప్పాడు. ఇంకా లోబో వచ్చేసరికి మా సన్నీనేమో రూలర్గా చేసి విశ్వానేమో స్లేవ్గా చేసి కష్టపడుతున్నా ఏముండట్లేదు, ఇంకా ఎక్కువ అయితే ఇంకా బాగా ఉండేది అని షణ్ముఖ్ రవికి ఇచ్చాడు, హమీదాకి స్లేవ్ అని ఇచ్చాడు. రవికి ఇచ్చి ఏంటంటే తను మైండ్ గేమ్ చాలా బాగా ఆడాడు, ఒక ఇద్దరు ఇటువంపు రావాలంటున్నారు కానీ వాళ్ళు తను అక్కడ లాక్ చేశారు. వాళ్ళు వెనకాల సిరి కానీ షణ్ముఖ్ కానీ జెస్సి కానీ వాళ్ళు వెనకాల రవి గురించి ఏం మాట్లాడుతున్నారో అది నాగార్జున ముందరే రవి ముందర డైరెక్ట్గా చెప్పేశారని అనిపించింది. హమీద వచ్చేసి నువ్వు స్లేవ్ అవుతున్నావు అనిపిస్తుంది, నాకు ఆడినట్టు కనిపించలేదు, నువ్వు ఆడావా, నువ్వు కనిపించలేదా అని చెప్పి దానికి ఇంకా షన్ను చాలా ఇదిగానే చెప్తే అప్పుడు ఎన్ని కాయిన్స్, ఇప్పుడు ఈయన అడిగారు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అంటే 320 కాయిన్స్ ఉన్నాయి, అంటే తన దగ్గర ఎవరున్నాయంటే 80 కాయిన్స్ ఉంటే నేను అక్కడ ఆడాను అంటే నువ్వు ఆడకపోయినా దొంగతనం చేసి అందరి దగ్గర నుంచి తీసుకున్నావు అని. ఇక్కడ కొంచెం ఓవర్గానే రియాక్ట్ అయింది హమీద, చాలా ఓవర్గా రియాక్ట్ అయింది. ఇంకా హమీద వచ్చేసి మానసునేమో రూలరు, సన్నీనేమో స్లేవు, ఇది కంప్లీట్గా సేఫ్ ఏంటంటే ఆటలో తను ఆడాడు తిన ఆడలేదు అని. ఇంకా శ్వేత వచ్చేసేసరికేమో శ్వేతకి చాలా నెగిటివ్ ఉంది కాజల్ మీద, వీళ్ళిద్దరు ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారో, నన్ను నామినేట్ చేయమని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అందుకని కాజల్కి ఇస్తున్నాను అని. స్లేవ్ వచ్చేసేసరికి మానస్ స్లేవ్ అవుతున్నాడు అని చెప్పి మానస్కి ఇచ్చింది. ఇక్కడ మర్చిపోయాను, షన్ను దగ్గర ఏంటంటే చిల్లీ తిన్నాక మార్పు వచ్చింది, 8 మంది నామినేట్ చేశాక నీళ్ళు ఇంకా మార్పు వచ్చింది, ఖచ్చితంగా ఈ వారం కొంచెం ఓపెన్ అయ్యి ఆడుతున్నాడు. ఇంకా జెస్సీ వచ్చేసి రూలర్గా రవికిచ్చి లోబోగా స్లేవ్గా లోబోకిచ్చి, ఎందుకంటే నెగ్గాడు కదా తను మొత్తానికి, తను స్ట్రాటజీ ఫాలో అయ్యి తను జనాన్ని ఇచ్చేసుకుని లాక్ చేయడానికి చూసి తను అయ్యాడు, మేము కాయిన్స్ గురించి ఆలోచించాను తప్ప నేను మెంబర్స్ గురించి ఆలోచించలేదని చెప్పాడు. కానీ మాస్టరు సన్నీని రూలర్ చేసి లోబోని స్లేవ్ చేశారు. ఇది సేఫ్ గేమ్ కాదు అన్నారు, కానీ అదే సేఫ్ గేమ్, ఆ సేఫ్ గేమ్ కాదు అనడమే ఒక పెద్ద సేఫ్ గేమ్ అన్నిటికంటే ముందర.
ఇక్కడ వచ్చేసి శ్రీ వచ్చేసి రవిని కింగ్ చేసింది, శ్రీరామ్ని స్లేవ్ చేసింది, అంటే బయాస్డ్గా ఉన్నాడు. అని కింగ్ ఎందుకు చేసింది అంటే తన జనాల్ని బాగా లాక్ చేసేసాడు అని చెప్పే నీకు రవికి చేసింది. అంటే ఎవరిని ఇక్కడ మళ్ళీ ఇక్కడ దీని గురించి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని అక్కడ ఉంచేశాడు బాగా ఆడాడు అని చెప్తే శ్రీరామ్ ఏంటంటే కెప్టెన్ చెప్తే ఆరం వినాలి, కానీ ఆరం చెప్తే కెప్టెన్ ఏంటంటే అది రివర్స్ అవుతుంది. వాళ్ళు వెనకాల అదే మాట్లాడుకుంటున్నారు, అదే చెప్పారు. ఇక్కడ విష ఏమంటారు దాన్ని, రవి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, రవి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నేను అలా వాళ్ళు అలాగే ఉన్నారు. కాయిన్స్ గురించి అనవసరంగా రవికి ఒకళ్ళతో పుచ్చుకుని తీసుకున్నాడు, కానీ స్లేవ్కి వచ్చి ప్రియగాదికి నేను ఎదురు అక్కడ నాశారు ముద్ర ఓ కొడేసుకుంటున్నారు, ఎలా మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఏంటంటే తనతో ఒక నెగిటివ్ వైబ్ ఉంది, తను ఆల్రెడీ ఆరం అయ్యాడు మళ్ళీ చేయడం ఎందుకు అని చెప్పి ఇప్పుడు వాళ్ళతో వచ్చి నేను వాళ్ళని వెళ్ళడితే ఆల్రెడీ ఆరం అయ్యావు కదా అని చెప్పి ఇలా ఉండడం ఎందుకు అని అన్నావు. ఇప్పుడు వాళ్ళ ముందర దానికి దీనికి సంబంధం ఏంటి, స్లేవ్కిను దానికి సంబంధం ఏంటి, స్లేవ్గానే అనిపించింది అంటే ఇక్కడ ప్రియ గారు ఈ మాట్లాడే విధానమే ఆవిడ బాగా నిలబెట్టింది. అక్కడ ఏంటి అంటే ప్రతిదానికి అగ్రెసివ్ అవుతావు అంటే ఇప్పుడు సిరీని షన్నును అడిగితే నేను చెప్పాము మాకు నెగిటివ్ వైబ్ ఉంది, ప్రతిదానికి అగ్రెసివ్గా చెప్తాడు అంటే అవును చెప్పాను అని చెప్పి సిరీ చెప్తుంది. దానికి ఆరం అంటే ఫ్రిడ్జ్ నుంచి కూరలు తీయడమే కాదు అంటే బెడ్ మీద కూర్చొని మేకప్ వేసి ఆర్డర్ లేయడమే కాదు చెప్పానంటే అనవసరంగా మాటలు తూలి అనవసరంగా నోరు జారి అనవసరంగా రియాక్ట్ అయ్యి అగ్రెషన్ చూపించి ఎలిమినేట్ అయ్యే రోజులు దగ్గరకు తెచ్చుకున్నాడు విశ్వ. రేపు విశ్వ ఏ ఎలిమినేట్ అవుతాడో లేకపోతే లోబోల్ అవుతాడో లేకపోతే హమీద అవుతుందో నాకు తెలీదు, జెస్సీ అయితే మాత్రం ఖచ్చితంగా అవుతాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. మరి ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు నా రివ్యూస్ మీకు ఎలా అనిపించాయో చూస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.